హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పద్మజాస్ వ్లాగ్. సహజంగా నేలలో దొరికే ఈ పుట్టగొడుగులతో ఒక రుచికరమైన కర్రీ మా అత్తమ్మ స్టైల్లో ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. మిస్ అవ్వకుండా చూడండి. నేలల్లో సహజంగా దొరికే ఈ పుట్టగొడుగుల్లో డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్, షుగర్, బీపీని కంట్రోల్ చేయగలిగిన శక్తి కూడా ఉంటుంది. వీటితో టేస్టీ కర్రీకి మష్రూమ్ నీట్గా క్లీన్ చేయాలి. ఒక ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెండు టమాటోల్ని ఇలా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. రెండు పచ్చిమిర్చిని చుంచి పక్కన పెట్టండి. ఒక బౌల్ తీసుకుని రెండు స్పూన్లు వాటర్ వేసి ఒక టీ గ్లాస్ పాలు వేసి కాచి చల్లారనివ్వండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని వేడవనివ్వాలి. ఈ ఆయిల్లో పావు స్పూన్ ఆవాలు, ఓ పావు స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఆవాలు చిటపటలాడేలా చూసుకోవాలి. ముందు మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు సగభాగం వరకు ఫ్రై అయ్యేలా చూడాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, టమోటా ముక్కలు కూడా వేయాలి. టమోటా సగభాగం వరకు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి టమోటాను బాగా మగ్గించాలి. ఇలా మగ్గిన తాలింపులో ముందు మనం శుభ్రపరిచిన పుట్టగొడుగుల్ని వేయాలి. ఈ పుట్టగొడుగులు శుభ్రపరిచే విధానం మీకు తెలియనట్లయితే ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేసి ఉన్నాను, మిస్ అయి ఉంటే చూడండి. ఇక ఈ పుట్టగొడుగులు, టమోటో బాగా కలిసేలా కలపండి. కలిపి మూత పెట్టి 2 నిమిషాలు సన్నని మంటపై ఉడికిస్తే ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ కొంచెం ఇనికిపోయేంత వరకు మష్రూమ్స్ ఉడికించుకోవాలి. ఇలా కూర దగ్గరగా వచ్చిన తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు, అలాగే 3/4 స్పూన్ కారము, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని కూరను బాగా కలిపి 2-3 నిమిషాలు సన్నని మంటపై మగ్గించుకోవాలి. చూడండి, ఈ వాటర్ ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మూడు నిమిషాల తర్వాత కూర ఇలా రెడీ అవుతుంది. వాటర్ అంతా ఇనికిపోతుంది. ఇప్పుడు 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు వాటర్ పడతాయి. వాటర్ వేసుకుని కూరను మరొక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన కూరకు మూత పెట్టి ఉడికించండి. స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టుకుని ఇలా 2 స్పూన్లు ధనియాలు, 7-8 మిరియాల గింజలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 యాలుక, అలాగే 4-3 లవంగాలు వేసుకుని 1 నిమిషం ఫ్రై చేయాలి. తర్వాత 2 స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 1/2 స్పూన్ గసాలు వేసి 1/2 నిమిషం ఫ్రై చేసి చల్లారనివ్వండి. ఇక వీటిని రోటిలోకి తెచ్చుకొని మెత్తని పొడిలా దంచుకోవాలి. ఈ కూరకి మసాలా ఇలా రోట్లో దంచుకుని తయారు చేస్తేనే మంచి రుచి. ఇలా దంచిన మసాలాలో 1 ఇంచ్ అల్లం వేసుకుని, అలాగే 7-8 పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు వేసి దంచి పక్కనుంచాలి. కూర ఇలా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిన తర్వాత ముందు మనం దంచి తయారు చేసిన మసాలా వేసుకోవాలి. ఇలా మసాలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కూరను బాగా కలిపి సన్నని మంటపై 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత కాచి చల్లార్చిన పాలు మీగడ లేకుండా వేసి కూరను కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, వేడివేడన్నంలో రాగి సంగటిలో చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియపరచండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.